మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆదివారం సూర్యదేవునికి చాలా ప్రత్యేకం. నవగ్రహాధిపతిగా సూర్యుడిని వేదాలు చెప్తున్నాయి. హిందువులు సూర్యదేవునికి చాలా ప్రాధాన్యత ఇస్తారు, పూజిస్తారు. ఉదయం నిద్రలేవగానే సూర్యుడికి నమస్కారం పెట్టుకునే ఆచారం హిందూ సాంప్రదాయంలో ఉంది. 7 గుర్రాలను నడిపే వాహనం సూర్యుడిది. అంటే 7 గుర్రాలు 7 రంగుల ఇంద్రధనుస్సును సూచిస్తుంది. అలాగే శరీరంలోని 7 చక్రాలను కూడా సూచిస్తుంది. సూర్యుడు లేకపోతే మనకు వెలుగే లేదు. అంధకారంలో పడి కొట్టుకుపోయేవాళ్ళం. అంతకంటే ముందు అసలు జీవించటమే దుర్భరం అవుతుంది. ఇంతటి సూర్యుడికి ఇష్టమైన రోజు ఏమిటో మన అందరికీ తెలుసు, అదే ఆదివారం. ఆదివారాన్ని రవివారం అని కూడా అంటారు. నిజానికి ఆతిథ్యుడి పేరు మీదే ఆతిథ్య వారం అని వచ్చింది. క్రమంగా వ్యవహారంలో ఆదివారంగా మారింది. దీనినే సంస్కృతంలో భానువారం అని కూడా అంటారు. అయితే సూర్యుడికి ఇష్టమైన ఆదివారం రోజు మనం కొన్ని పరిహారాలను చేస్తే మీ సమస్యలన్నీ తొలగి ఆనందం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. మరి ఏమి చేయాలో తెలుసుకుందాం. ఆదివారం పంచమి కలిసిన దివ్యమైన రోజున ఉదయం 7:30 నుండి 9:30 లోపు పంచ అనగా 5 అని అర్థం కాబట్టి పంచ నిమ్మకాయలను అనగా 5 నిమ్మకాయలను తీసుకొని ఒక రాగి చెంబుతో నీటిని తీసుకొని దానిలో నిమ్మకాయలను ఉంచి సూర్యకిరణాలు పడే విధంగా ఉంచాలి. ఇలా ఉంచిన ఆ నీటిలోని నిమ్మకాయలను తీసి ఒక ఆకు ఇస్తరాకులో పెట్టి ఆ నీటిని సూర్యభగవానుడికి అర్ఘ్యం వదలాలి. ఆ తరువాత ఆ నిమ్మకాయలను పట్టుకుని ఓం ఆతిథ్యాయ నమః అనే మంత్రాన్ని 11 పఠించి ఇంట్లోకి వెళ్ళి మీరు త్రాగే నీటిలో ఒక నిమ్మకాయ, అలాగే మీ జేబులో లేదా పర్సులో ఒక నిమ్మకాయ, మిగిలిన 3 నిమ్మకాయలను ఒక నల్లని త్రాడు సహాయంతో ఆ 3 నిమ్మకాయలను అలాగే 3 ఎండుమిరపకాయలను పచ్చిమిరపకాయలను కట్టి 9:30 లోపు మీ ఇంటి సింహద్వారానికి కట్టాలి. కట్టి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో మరియు మీ శరీరంలో ఉన్న సమస్యలన్నీ తొలగి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి. కావున ప్రతి ఒక్కరూ ఈ పరిహారాన్ని ఆదివారం రోజు పాటించి మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.